ఈరోజు మనం మూడు లేక మూడు కన్నా ఎక్కువ ఆకృతులను కలుపుకొని కొన్ని ఆసక్తికరమైన వస్తువుల్ని తయారు చేయడం నేర్చుకుందాం అయితే పదండి తరగతికి వెళ్దాం పిల్లలు చెప్పండి మీకు నచ్చిన కార్టూన్ ఏమిటో నాకిష్టమైన కార్టూన్ మిక్కీ మౌస్ అయితే నాకు చెప్పండి మిక్కీ మౌస్ బొమ్మను మీరు ఏ ఆకృతితో తయారు చేయగలరు ఇది ఆరు వృత్తాలు ని కలిపి తయారు చేయవచ్చు ఒక వృత్తంతో దాని పెద్ద ముఖం తయారు చేయబడుతుంది రెండు వృత్తాలు దాని చెవుల కోసం రెండు వృత్తాలు దాని కళ్ళ కోసం ఇంకా ఒక వృత్తం దాని ముక్కు కోసం సరిగ్గా చెప్పారు ఇప్పుడు ఇది చెప్పండి మీలో ఎవరైనా పిల్లి బొమ్మ గీయగలరా సరే టీచర్ నేను ప్రయత్నం చేస్తాను అన్నింటికన్నా ముందు మూడు వృత్తాలతో దాని మొహం ఇంకా కళ్ళు చేశాను తరువాత ఆరు దీర్ఘ చతురస్రాలు రెక్టాంగిల్స్తో దాని శరీరం దాని తోక మరియు నాలుగు కాళ్ళు చేయవచ్చు ఇప్పుడు నాలుగు త్రిభుజాలు ట్రయాంగల్స్తో దాని చెవులు ముక్కు ఇంకా పై భాగం చివరగా నాలుగు చతురస్రాలు స్క్వేర్స్తో దాని గోళ్లు తయారు చేస్తాం ఇదిగోండి పిల్లి తయారైపోయింది టీచర్ గారు ఇది సరిగ్గా ఉందా చాలా బాగుంది ప్రియా ఈ బొమ్మ చాలా చక్కగా తయారైంది మీరందరూ రైలుని తప్పకుండా చూసే ఉంటారు పదండి ఈరోజు మనం దీర్ఘ చతురస్రం వృత్తం త్రిభుజం ఇంకా చతురస్రం సహాయంతో రైలు ఇంజన్ తయారు చేద్దాం మీరు కావాలనుకుంటే ఈ వీడియోని ఆపి కూడా ఆలోచించవచ్చు ఇది చూడండి దీని చక్రాలు వృత్తాలలాగా దీని పొగగొట్టం రెండు దీర్ఘ ఏర్పడింది ఇంజన్ పూర్తిగా దీర్ఘ చతురస్రం ఒక కిటికీ చతురస్రం ఆకృతిలో తయారు చేయడానికి ఎలా ఉంది పిల్లలు ఈ బొమ్మలో మొత్తం ఎన్ని దీర్ఘచతురస్రాలు చతురస్రాలు త్రిభుజాలు మరియు వృత్తాలు ఉన్నాయో మీరు చెప్పగలరా సాయం కోసం మీ స్నేహితులు ఇంకా టీచర్ సహాయం తీసుకోండి మనం మూడు లేక మూడు కన్నా ఎక్కువ ఆకృతుల్ని కలుపుకొని వస్తువుల బొమ్మలు తయారు చేయడం చూశారు కదా పిల్లలు ఇప్పుడు మీరు ఈ ఆకృతుల సహాయంతో వేర్వేరు అందమైన చిత్రాలు తయారు చేయండి ధన్యవాదాలు